హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వరూపద స్మార్ట్. ఈ వీడియోలో నేనైతే ఒక కొత్త వెరైటీ రెసిపీ చేస్తున్నాను. ఎంతమంది చేస్తారు ఇది, మీకు ఎవరికైనా తెలుసా లేదా అనేది నాకైతే కామెంట్ చేసేయండి. తోటకూరను అయితే ముందు నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక బాండీలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిరగాయలు మంచిగా రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత అదే బాండిలో ఆయిల్ వేసుకుని మనం నీట్గా కడుగు పెట్టుకున్న తోటకూరని కట్ చేయక్కర్లేదండి, అలా వేసేసుకోవడమే. కాడలు మళ్ళీ ముదరి ఉన్నాయనుకోండి, ముదరి వేయకుండా అవి మంచిగా మగ్గించేసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు వేసాం కాబట్టి అవి కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. తర్వాత నేను అందులో ఎండుమిరగాయలు వేసాను. ఎండుమిరగాయలు ముందే వేసేస్తే నల్లగా అయిపోతాయి కాబట్టి చివరిలో వేసాను అన్నమాట. తర్వాత కరివేపాకు, పొడవుగా చీరుకున్న పచ్చిమిరగాయలు, ఇంగువ వేసేసి మంచిగా కలుపుకున్నాను. ప్రజెంట్ ఛానల్లో అయితే గివ్ అవే నడుస్తుందండి, ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ వీక్ నేను విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేస్తాను. తర్వాత ముందుగా కుక్ చేసుకున్న రైస్ని కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్నాను, చూసారు కదా పులిహోరలాగే ఉంది ప్రాసెస్ కొంచెం. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా మిక్సీలో వేసుకుని పౌడరు, అది కూడా వేసేసుకోవాలండి. లాస్ట్లో ఎందుకు వేస్తున్నామంటే అది ఆయిల్ ఆల్రెడీ ఆయిల్లో మనం మగ్గిచ్చేసాం కాబట్టి లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఒకటి వేయడం మర్చిపోయాం, ఏంటో కనిపెట్టారా? సాల్ట్ అండి, ఇప్పుడు వేస్తానన్నమాట సాల్ట్. ఇవేవేలో పార్టిసిపేట్ చేయడానికి రూల్స్ ఏంటంటే, నా సబ్స్క్రైబర్ అయి ఉండాలండి, అలాగే సబ్స్క్రైబ్ అయినట్టు ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ పెట్టాలి, ఇన్స్టా కూడా ఫాలో అవ్వాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఒగరుగా అలా అనిపిస్తుంది కదా తోటకూర, అందుకని అది బ్యాలెన్స్గా అవ్వడాని కోసం అనేసి చిట్టికెడు షుగర్ అయితే వేసామనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా మీరు ఇలా చేశారా తోటకూర రైస్ని, ట్రై చేయండి, డిఫరెంట్ టేస్ట్, చాలా బాగా అనిపిస్తుంది, బాగా నచ్చుతుంది. తోటకూర నచ్చిన వాళ్ళు కూడా తింటారు. తోటకూరతో చేసావా అని అంటారు అండి. నేను గివ్ అవే పెట్టింది, ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, ఆ దానికోసం అనేసి నేను గివ్ అవే అనేది పెట్టానమాట. అలా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలా ఒత్తిని తినొచ్చు, లేదంటే ఇంట్లో పచ్చళ్ళు ఏమన్నా ఉంటే కూడా వేసుకుని తినొచ్చు. నేనైతే చికెన్ పచ్చడితో తిన్నా. సరే అండి, మరి నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.